పవర్ లూమ్ కార్మికులకు 2020 సంవత్సరంలో బతుకమ్మ చీరల 10% యార్న్ సబ్సిడీని ఇంతవరకు అందజేయలేదని సిఐటియు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ పేర్కొన్నారు. ఆదివారం రోజున బివై నగర్ లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్మికుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ తదితరులు మాట్లాడుతూ పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన 2019 సంవత్సరంలోని సబ్సిడీ కూడా రానటువంటి కార్మికులకు సోమవారం రోజున బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది అందలేదని పేర్కొన్నారు. 2020 సంవత్సరానికి కూడా యార్న్ సబ్సిడీ నెల రోజుల వరకు కార్మికులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కార్మికుల పూర్తి వివరాలను అందించే విధంగా యజమానులకు కూడా నోటీసులు పంపించాలని కోరారు. శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం పెద్దూరు శివారులో నిర్మిస్తున్న వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి వీవింగ్ పార్కును వెంటనే పూర్తి చేసి ఈ సంవత్సరం చివరి వరకు కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనట్లయితే పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది అని హెచ్చరించారు. కార్యక్రమంలో సబ్బని చంద్రకాంత్, గడ్డం రాజశేఖర్, చందుపట్ల పోచమల్లు, అరవింద్, గంగాధర్, నర్సయ్య, రాజేశం, శ్రీనివాస్, విజయ్ తదితరులు ఉన్నారు. ఈరోజు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిన్న పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ ఇంకా 790 మందికి రావాల్సి ఉండే, అది ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసినందుకు సిఐటియు పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా దీనికి కృషి చేసినటువంటి మా పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గూడూరు ప్రవీణ్ గారికి, అట్లాగే జౌళి శాఖ ఏడీ గారికి, జౌళి శాఖ సిబ్బందికి, అట్లాగే ఈ పోరాటంలో నిరంతరం పాల్గొంటున్నటువంటి కార్మికులకు ఈ సబ్సిడీకి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా సిఐటి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా 2021 సంబంధించి కూడా సబ్సిడీ మొత్తం ఒకే దఫ, ఆ 20కి సంబంధించి ఒకే దఫ, దశల వారి కాకుండా ఒకే దఫ వేసే విధంగా పూర్తి చేయాలని, అందరికీ ఒకేసారి వేయాలని, అది కూడా 2000 ఈ వచ్చే నెల నవంబర్ చివరి వరకు మొత్తం దాన్ని యజమానుల నుంచి లెక్కలు తీసుకొని వాళ్ళ మొత్తం వివరాలు తీసుకొని నవంబర్ చివరి వరకు అందించాలని సిఐటిగా అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా వేయడం వలన కార్మికులు మాకు అత్తయ్య రావని దశ దశాలుగా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకే దఫ అందరికి యజమానుల దగ్గర నుంచి వివరాలు తీసుకొని ఒకే దఫ కార్మికులు అయితే అందరికి కూడా ఒకసారి వస్తే అందరు సంతోషంగా ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం కూడా పేరు కూడా వస్తుంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యజమానుల వద్ద నుండి వివరాలు తీసుకోవడానికి అధికారులు రేపే అందరికి ఆదేశాలు జారీ చేసి ఈ ఆదేశాలు జారీ చేయాలని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎవరైనా యజమాని లెక్కలు ఇవ్వకుండా వాళ్ళ ఏదైతే బతుకమ్మ ఆర్డర్ని వాళ్ళకి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా కాలయాపన చేస్తూ ఉన్నారు, కార్మికుల వివరాలు అందించడంలో యజమాని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మొన్నటి దాకా కూడా వీరాల సంఘానికి సంబంధించిన వివరాలు అందించడం వల్ల చాలా లేట్ అవుతూ ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ పద్ధతి మానుకోవాలి. కాబట్టి యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే అసలు పని చేయకుండా తొందరగా ఈ నెల ఇప్పటి సందే మొత్తం మీ దగ్గర ఉన్న వివరాలు 2020కి సంబంధించి కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వెంటనే ఈ వారంలోనే జౌళి శాఖ అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా అధికారులకు కావటం ఇక్కడ పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా తొందరగా పూర్తి చేసి కార్మికులకు అందించాలని సందర్భం తెలియజేస్తున్నాం. రేపు సోమవారం నాడు కార్మికులకు డబ్బులు పడతాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్మికుల డబ్బుల ఖాతాలో డబ్బులు వేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఆ రకంగా చేయకుంటే మరి ఆందోళన కూడా చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పవర్ లూమ్ కార్మికుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మరి 2019 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ ఇంతవరకు ఇంకా రాని కార్మికుల సంబంధించిన విషయంపై, అదేవిధంగా 2020-21 సంవత్సరాలకు సంబంధించిన 10% యారన్ సబ్సిడీకి కార్మికులకు అందించే విధంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా పవర్ లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన గురించి మరి ప్రభుత్వం మరి వర్కర్ టు ఓనర్ పథకాన్ని కాలయాపన చేయకుండా వెంటనే పూర్తి చేయాలనే ఈ అంశాలపై ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది.
మరి 2019 సంవత్సరానికి సంబంధించి బతుకమ్మ చీరల యారం సబ్సిడీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా 790 మంది కార్మికులకు సబ్సిడీ రానటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్నటి రోజున మరి టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మరి సోమవారం రోజున 790 మంది కార్మికులకు సంబంధించి కూడా బతుకమ్మ చీరల యారం సబ్సిడీ కార్మికుల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి కార్మికులందరి పక్షాన సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ దిందుకు కృషి చేసినటువంటి చేనేత జౌళి శాఖ ఏడి గారికి సిబ్బందికి కూడా ఆ కార్మికులందరి పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి 2020-21 సంవత్సరాలకు సంబంధించిన బతుకమ్మ చీరల యారం సబ్సిడీని కూడా కార్మికులకు వెంటనే అందించాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. అందించే విధంగా యజమానులపై కార్మికుల వివరాలు అందించే విధంగా అధికారులు మరి నోటీసులు ఇవ్వాలి. మరి మా కార్మికులు కూడా తొందరగా కార్మికుల వివరాలు అందించే విధంగా యజమానులపై ఒత్తిడి ఇవ్వాలని చెప్పి కూడా తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి పెద్దూరు శివారులో నిర్మిస్తున్నటువంటి వీవింగ్ పార్కు షెడ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని కార్మికులకు ఈ సంవత్సరం చివరి వరకే వర్కౌట్ ఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.